పాదయాత్ర. మరి నిన్న విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో జరిగినటువంటి సభ గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైనటువంటి సభ యువగళం నవశకానికి నాంది పలుకుతూ జనం హోరెత్తినటువంటి సభ. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ఏదైతే మేము ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు జనాభా అక్కడికి రావడం, ఆ సభావేదిక ద్వారా మరి యువనాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27 కుప్పో నుంచి స్టార్ట్ చేసుకున్నటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు దాదాపు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు ఎండనక వాననక రేయనక పగలనక ప్రతి ఒక్క వర్గాన్ని కూడా టచ్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతకి మేమున్నామనే ఒక భరోసా ఇస్తూ మహిళలకి రక్షణకి మేము అండగా ఉంటామని బీసీలకి మేము తోడుగా ఉన్నామని ఎస్సీలకి మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటామని రైతులకి ఒక భరోసా ఇస్తూ జరిగినటువంటి యాత్ర మరి మొన్న అద్భుతంగా నభూతోన భవిష్యత్ అనే విధంగా ప్రజలందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది. లోకేష్ గారు కూడా క్లియర్గా ఏ రకంగా ఆయన కష్టం పడింది, ఏ రకంగా ప్రజల కష్టాలు చూసింది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మేము జనసేన తెలుగుదేశం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ వైసీపీకి భయం పట్టుకుంది, ఈ సభకి అన్ని రకాలుగా అడ్డాలు సృష్టించారు. అక్కడ సభ జరుపుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా, ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్తో మొన్న రీసెంట్గా కూడా బీజేపీ సభ జరిగింది, అయినా కూడా ఆ సభ ఆ స్థలాన్ని కూడా ఇవ్వకపోయినా, అదేవిధంగా రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆర్టీసీ బస్సులకు మేము అప్లై చేస్తే కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా, ప్రైవేట్ బస్సులు పిలిపించుకుంటే ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు కూడా ఇవ్వకుండా, ఆటోలకి ఎడ్లబళ్ళకి ట్రాక్టర్లకి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు కలిగించిన జనసంద్రమై పోటెత్తి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది ఆ సభావేదిక నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ భయం పట్టుకుందా ఉంది, జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంయుక్తంగా పెట్టుకున్నటువంటి సభ. రాబోయే కాలంలో మరొక 2 సభలు, ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నాం అని చెప్పేది క్లియర్గా వాళ్ళు ఆ సందేశాన్ని కూడా అందించడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, ఎందుకంటే ఇవాళ దాదాపు 160 సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. దాదాపు 25 పార్లమెంట్ తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయి అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాండిడేట్లు మారుస్తూ ఇవాళ అతని భయం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇవాళ మొన్న 11 మందిని అభ్యర్థులు మార్చడం, అంటే ఇక్కడ చల్లనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి వేరే నియోజకవర్గాలు పెడితే, అంటే ఇక్కడ అవినీతి చేసి వాడు దోచుకున్న దానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తే మరి ఈ చెత్తను తీసుకెళ్ళి పక్కన నియోజకవర్గాలు వేస్తే అక్కడ బంగారం అవ్వదు కదా. అదే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ చల్లనటువంటి రూపాయి పక్క నియోజకవర్గంకి వెళ్ళి చెల్లే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వైసీపీ ఓటమికి అతి దగ్గరలోనే ఉంది, దానికి నాంది నిన్న జరిగినటువంటి యువగళం నవగళం మరి సభ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అనేక అడ్డంకాలు ఇబ్బందులు సృష్టించిన ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కబడ్దార్ వైసీపీ జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చిగా
ఈ తెలుగుదేశాన్ని కానీ జనసేన గురించి కానీ మాట్లాడితే మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాను.